హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. రీసెంట్గా నేను ఒక వీడియోని కూడా పోస్ట్ చేశాను వైట్ స్టూడియో యాప్ గురించి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారో వాళ్ళకి ఆ వీడియో చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన వైట్ స్టూడియో యాప్లో, అంటే యూట్యూబ్ స్టూడియో యాప్, దాంట్లో మనం ఎలా ప్లేలిస్ట్ చూసుకోవాలి, మన కామెంట్స్ ఎలా చూసుకోవాలి, అట్ అయితే మనం ఎవ్రీథింగ్, మన యూట్యూబ్ ఛానల్ సంబంధించినట్టు ఎవ్రీథింగ్ మనం దాంట్లో చూసుకోగలుగుతాం. ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే నేను ఇక్కడ పైన ఐకాన్స్లో వదిలేస్తున్నాను, మీరు ఆ లింక్ ద్వారా మా వీడియోని చూడగలుగుతారు. అదే కాకుండా ఈరోజు ఇంకో మంచి టాపిక్ దానికి రిలేటెడ్గానే ఉండిద్ది. మనకి వైట్ స్టూడియో యాప్లో ఒకలాగా మనకి యూట్యూబ్లో ఒకలాగా సబ్స్క్రైబర్స్ అనేది వేరీగా చూపిస్తుంది గాయస్. దానికి పరిష్కారం ఏంటి, అసలు అది ఎందుకు అలా చూపిస్తుంది, దానికి ఇంకొక సొల్యూషన్ యాప్ కూడా ఉంది గాయస్. నేను ఆ యాప్ను కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే వైట్ స్టూడియో యాప్ది, అలాగే సబ్స్క్రైబర్ కౌంట్, అంటే నేను చెప్పబోయే పరిష్కారం యాప్పే ఆ సబ్స్క్రైబర్ కౌంట్. నేను ఆ యాప్ను కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించి మీరు ఆ యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోగలరు. మీరు ఫుల్ వీడియో చూడండి గాయస్, అప్పుడే మీకు ఒక యాప్ని ఎలా, అంటే నేను చెప్పబోయే యాప్లో మీరు ఎలా చూసుకోవాలి, ఏంటి ఎవ్రీథింగ్, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీరు ఫుల్ వీడియో చూడకుండా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మీకు సగం సగమే తెలిసినట్టుండిద్ది, క్లియర్ కట్గా మీకు ఏది తెలియదు. నేను చెప్పబోయే యాప్లో మీరు ఎలా చూసుకోవాలి, ఎలా సైన్ ఇన్ అవ్వాలి, ఎవ్రీథింగ్ మీకు తెలియకపోవచ్చు. అందువల్ల ఫుల్ వీడియో చూడండి, అప్పుడు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఎలా చూసుకోవాలి మన వ్యూవర్స్, మన వీడియోస్, మన సబ్స్క్రైబర్స్ కరెక్ట్గా. సబ్స్క్రైబర్ కౌంట్లు అనేది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రస్తుతానికి వైట్ స్టూడియో యాప్లో యూట్యూబ్లో ఎలా చూడాలి, ఎందుకు వేరీ అవుతుంది, ఏంటి అసలు దానికి ప్రాబ్లం అనేది మనం మేజర్గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఫస్ట్ వైట్ స్టూడియో యాప్ని ఓపెన్ చేయాలి గాయస్. ఓపెన్ చేసినట్లయితే దాని ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలాగ విజిబుల్ అవుతుంది. మీరు యూట్యూబ్లో ఏ మెయిల్ ఐడితో అయితే లాగిన్ ఉంటారో అదే మెయిల్ ఐడితో మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు కానీ బాగా కనుక గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్ కార్నర్లో నా లోగో, నా నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్, అంటే నా ఛానల్ నేమ్, నా సబ్స్క్రైబర్స్, ఇది నా ఒరిజినల్ సబ్స్క్రైబర్స్, 113 సబ్స్క్రైబర్స్. కింద మీకు అనాలిటిక్స్లో ఒక 4 ఆప్షన్స్ విజిబుల్ అవుతున్నాయి కదా, వాచ్ టైం, వ్యూస్, సబ్స్క్రైబర్ చేంజ్, ఓర్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ. ఇవి రోజు అప్ అండ్ డౌన్ అవుతుంటాయి గాయస్. ఒక ఎస్టిమేటెడ్ రెవెన్యూ తప్పనిచ్చేది ఎప్పుడు $0 ఉండిద్ది. ఇక్కడ నా సబ్స్క్రైబర్ చేంజ్ కానీ మీరు కానీ బాగా కానీ గమనించినట్లయితే ఓన్లీ 44 అని మాత్రమే చూపిస్తుంది. ఇదే కాదు గాయస్, నా వ్యూస్ కానీ నా వాచ్ టైం కానీ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉండిద్ది. ఒకవేళ మీరు యూట్యూబ్లో కానీ చూసినట్లయితే చూడండి, నా లోగో క్లిక్ చేయండి, టాప్ సైడ్ రైట్ సైడ్ ఉండిద్ది, యువర్ ఛానల్ అనేది దాంట్లో విజిబుల్ అవుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం దీంట్లో కూడా చాలా ఉంటాయి, ఇక్కడ కూడా మనకు చూపిస్తాయి నా వీడియోస్ ఏని, నేను ఎన్ని రోజుల క్రితం పోస్ట్ చేశాను, 2 డేసా, 3 డేసా, 1 మంత్ ఎవ్రీథింగ్ నాకు ఇక్కడ క్లియర్ కట్గా చూపించింది. వ్యూస్ ఎన్ని, లైక్స్ ఎన్ని, దీంట్లో ఎవ్రీథింగ్ చూపించింది. అదే మీరు హోమ్ పేజ్ దగ్గర వచ్చినట్లయితే ఇక్కడ నా ఛానల్, నా లోగో, నా ఒరిజినల్ సబ్స్క్రైబర్స్, అంటే 113 నా సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు 113. మీరు అక్కడ టాప్లో ఇక్కడ టాప్లో చూసినట్లయితే సేమ్గా ఉండిద్ది. కానీ అనాలిటిక్స్కి వచ్చేసరికి ఎందుకు చేంజ్ అవుతుందంటే, మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ ఇండస్ట్రీగా చెప్తున్నాను, మన రీసెంట్గా కొన్న మొబైల్స్ అయితే వాళ్ళు అప్డేట్స్ అనేది ప్రాపర్గా పంపిస్తారు. ఎందుకంటే మన మొబైల్స్ ఏమైనా బగ్స్ ఉన్నా, ఏమన్నా వైరస్ ఉన్నా మొత్తం పోవడానికి. అదే కొన్ని యాప్స్ కానీ చూసుకున్నట్లయితే కొన్ని యాప్స్ మాత్రమే ప్రాపర్గా పనిచేస్తాయి. దాంట్లో ఈ వైట్ స్టూడియో అనేది అసలు చాలా వరకు అప్డేట్స్ అనేది పంపించదు గాయస్. ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు, చాలా బగ్స్ ఉంటాయి, అందువల్లనే మనకి ఇది ప్రాపర్గా కనపడదు, మనకి ప్రాపర్గానే చూపించదు. దానికి సొల్యూషనే ఈ సబ్స్క్రైబర్ కౌంట్. మీరు ఎవరన్నా ఈ సబ్స్క్రైబర్ కౌంట్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ లింక్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నా లోగో, మళ్ళీ నా సబ్స్క్రైబర్స్, దీంట్లో మనకు కరెక్ట్గా చూపించింది గాయస్ చూడండి. ఎగ్జాక్ట్గా మనం ఓపెన్ చేయగానే 113 సబ్స్క్రైబర్స్, నా వ్యూస్ ఎన్ని, నేను పెట్టిన వీడియోస్ ఎన్ని, మనకు అన్ని ప్రాపర్గా చూపించింది. దీంట్లో ఎటువంటి డిలే ఉండదు, ఎటువంటి రాంగ్ మిస్టేక్స్ అనేది తీసుకోలేదు, మనకి కరెక్ట్గా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అందువల్లనే నేను ఈ యాప్ని మీకు పర్ఫెక్ట్గా చెప్తున్నాను. దీంట్లో ఇంకా చాలా మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి గాయస్, అది ఏంటిదో కూడా మీకు నేను దీంట్లో చూపిస్తాను. చూడండి, ఇక్కడ నా డిస్క్రిప్షన్ కూడా చూపిస్తుంది, ప్రతిదీ మనకు పర్ఫెక్ట్గా చూపించింది యాప్. అందుకే నేను మీ ముందుకు ఈ యాప్ అనేది తీసుకొని రావడం జరిగింది. నేను చాలా సెర్చ్ చేశాను, సెర్చ్ చేసే మీకు ఫైనల్గా ఈ యొక్క యూట్యూబ్లో మనం ఎలా సెర్చ్ చేసుకునేది మొత్తం మీకు తీసుకొని వచ్చాను. చూడండి, కింద మీకు గంట సింబల్ కనపడుతుంది, బెల్ ఐకాన్, అంటే అది అలర్ట్స్ అండ్ సింబల్. ఇక్కడ మీరు ఎడిట్ అనే ఒక పెన్ సింబల్ కనపడుతుంది, మీరు దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అది కొన్ని కింద ఎంటర్ ఏ గోల్ అనే ఆప్షన్ మీకు విజిబుల్ అవుతుంది కదా. దీంట్లో ఇదే గాయస్ మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్, మనకి ఏదైతే రీచ్ దగ్గరలో ఉంటుందో మనకు ఆ నెంబర్స్ అనేది కింద విజిబుల్ అవుతుంది. మనకు కావాలంటే పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. అది ఇక్కడ నేను ఇప్పుడు క్లిక్ చేస్తాను కదా, దాని ద్వారా మీరు చూడండి, మీరు దాని ద్వారా మీరు ఎంత గోల్, అంటే మీకు ఒక 200 సబ్స్క్రైబర్స్ రాగానే మీకు ఒక నోటిఫై అనేది ఇచ్చింది ఈ యాప్లో. అదొక మంచి ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మనకు కొన్నిసార్లు తెలియదు, మనం చూసుకోం, కానీ ఆ మెసేజ్ ద్వారా మనకు అనేది తెలిసిద్ది. దీంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డార్క్ మోడ్ ఉపయోగించుకోవడం వల్ల మీకు మన ఐస్ అనేది చాలా ప్రొటెక్టింగ్గా ఉండిద్ది, అది ఇలా విజిబుల్ అవుతుంది. కానీ నాకు అవసరం లేదు, అందువల్ల నేను నార్మల్గా వదిలేసాను. సెట్టింగ్స్లో కూడా ఇంకా మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి, ఛానల్ కలర్ అని, ఫుల్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ అని, మీరు ఇష్టం ఉంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, అది మీ ఇష్టం, అప్ టు యువర్ విష్. అది
కమ్ టు సెర్చ్ ఇదండి, అదిగో పైన మనకు లోడ్ అవుతుంది కదా, ఎందుకంటే అది అలా లోడ్ అయ్యేది రెడ్ కలర్ సింబల్లో. మనం ఒకవేళ 200 సబ్స్క్రైబర్స్ కానీ రీచ్ అయితే వెంటనే మనకు అక్కడ నోటిఫై అనేది జరుగుతుంది. అంతే గాయస్, ఐ హోప్ మీరు ఈ యాప్ని మీరు ఇష్టపడ్డారని నేను అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూడడం వలన ఒక క్లియర్ కట్ ఐడియా తెచ్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారో, ఎవరైనా ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో, వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది గాయస్. ప్లీజ్ దయచేసి షేర్ చేయండి ఈ వీడియోని. ఎందుకు మనకి వైట్యూబ్ స్టూడియోలు అలా చూపిస్తుందంటే మెయిన్ రీజన్ వచ్చి బగ్స్ అండి. ఎందుకంటే వాళ్ళ అప్డేట్స్ అనేది ప్రాపర్ ఉండదు. ఎందుకంటే నేనే అప్ టు 2 మంత్స్గా యూస్ చేస్తున్నాను కదా, నాకు తెలుసు దాని కండిషన్ ఎలా ఉండదు అనేది. అందుకే నేను చాలా వరకు సెట్ చేసి సబ్స్క్రైబర్ కౌంట్ అనేది మీ ముందుకు చాలా జెన్యున్ ఉందనే, నేను మన వీడియోలో ఏం చేసినా ఒక జెన్యున్ ఒక మంచి కంటెంట్ని తీసుకుని వస్తున్నాను గాయస్. తప్పకుండా మీరు షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నన్ను కానీ మీరు కానీ పిక్చర్ కానీ చేయమంటే డైరెక్ట్గా నేను సబ్స్క్రైబర్ కౌంట్ అని అంటాను. ఎందుకంటే దాంట్లో మనకి చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ అనే ఆప్షన్, నెక్స్ట్ డార్క్ మోడ్, నెక్స్ట్ ఇంకా మనకి పర్ఫెక్ట్ సబ్స్క్రైబర్స్ అనేది చూపిస్తుంది. మెయిన్ మనకు కావాల్సింది అదే గాయస్. మళ్ళీ వ్యూస్ చూపిస్తుంది, మనం ఎన్ని వీడియోస్ పోస్ట్ చేసామో కరెక్ట్గా చూపిస్తుంది. చాలా బాగుంది యాప్. ఒకవేళ మీరు కానీ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీరు అక్కడ నుంచి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోగలుగుతారు. అంతే గాయస్, అబౌట్ దిస్ వీడియో, ఆల్వేస్ కీప్ స్మైల్ అండ్ బీ హ్యాపీ. కోట్ ఆఫ్ ద డే, బాధను పంచుకునేంత బంధం, కష్టాన్ని చెప్పుకునేంత సంబంధం, గుండెల్లో పెట్టుకునేంత అనుబంధం, వీటన్నిటి కలయికే మన స్నేహ బంధం. మీ సైడ్ నుంచి నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో పక్కాగా కమెంట్ చేయండి గాయస్, నేను పక్కా రిప్లై ఇస్తాను. నా వంతు ప్రయత్నం నేనైతే పక్కాగా కృషి చేస్తాను. అప్పుడే నాకు తెలిసిద్ది నేను ఎంత ఇంప్రూవ్ చేయాలి, ఇంకా నేను ఏమైనా బెటర్గా ఏమైనా అందించగలను నా దగ్గర నుంచి. అప్పుడే నేను అసలు ఏంటి అన్నది నాకు తెలిసిద్ది. పక్కాగా కమెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతే గాయస్ అబౌట్ ఈ వీడియో గురించి. దిస్ ఈస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.